సభకు నమస్కారం. సమస్య చెప్పండి. త్రాగిన వాని జీవితమే ధన్యము నౌ నిలలోన చూడగా. అవును, సంశయం లేదు. త్రాగిన వాని జీవితమే ధన్యము నౌ నిలలోన చూడగా. మూగిన చాలు వాని పదమూర్ధము నందున నొక్కమారుగాన్. మూగిన చాలు వాని పదమూర్ధము నందున నొక్కమారుగాన్. ఆగిన చాలు వాని చరణాంబుజ సన్నిధి నొక్క వేళలోన్. మూగిన చాలు వాని పదమూర్ధము నందున నొక్కమారుగాన్. ఆగిన చాలు వాని చరణాంబుజ సన్నిధి నొక్క వేళలోన్. మూగుచునాగి ఆగి గుణమోహన భక్తి రసాయనంబులం త్రాగిన వాణి జీవితమే ధన్యమునౌ నిలలోన చూడగాన్. మన యొక్క మనస్సులు నిరంతరం సంచరించేటువంటి స్వభావం కలిగినటువంటిది. అనుక్షణం సంకల్పాలు పుడుతూ ఉంటాయి. భగవంతుడి యొక్క పాదం మీద ఒక్కసారి సంకల్పం కలుగుతుంది మనస్సుకి, ఆ సంకల్పం అంతటితో అయిపోతే మళ్ళీ ఇంకో సంకల్పం కలగటానికి మధ్యలో వ్యవధానం ఉంటుంది. భగవంతుని పాదములయందు మూగటం అంటే మనస్సు భగవంతుని పాదాల మీద వ్యాపించటం, ఆగటం అంటే సంకల్పరహితంగా ఉండిపోవటం. ఈ మూగటానికి ఆగటానికి మధ్యలో ఇతరములైనటువంటి వ్యావృత్తులు లేకుండా భక్తి అనేటువంటి భావం అమృత రసాయనంలాగా గనక అందినట్లయితే ఆ అమృత రసాయనాన్ని త్రాగినటువంటి వాడు ఈ జన్మలో ధన్యుడవుతాడు.